49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు iDream. ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా జనసేన, టీడీపీ కర్ణాటకలో ఎన్నికల ఫలితాల గురించి తెగ ఎదురు చూస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తాము లాభపడతామన్నది ఈ రెండు రాజకీయ పార్టీల ఉద్దేశంగా కొన్ని రాజకీయ విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ఇది ఎలా, ఏ విధంగా సాధ్యమవుతుంది అనే అంశాన్ని మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింత రాజశేఖర్ గారు ఉన్నారు. సార్, నమస్కారం. నమస్తే సార్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎన్నికలపైన తీవ్రంగా ఫోకస్ చేశారని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలని తెగ కోరుకుంటున్నారని ఒక ప్రచారం మొదలైంది. ఇది ఎంతవరకు నిజం సార్? అంటే నేను కూడా చూశాను గ్రేట్ ఆంధ్ర వాళ్ళ మా ఆర్టికల్. అది వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే, ఒకవేళ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో గెలిస్తే దక్షిణ భారత్ నుంచి బీజేపీ అవుట్ అయిపోతుంది. సో అప్పుడు దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళలో వాళ్ళకి అవకాశం లేదు, తెలంగాణలో కూడా అంతగా పెద్దగా అవకాశం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తే జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్కి ఒక అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ స్థానాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది, అంటే కర్ణాటకలో జరిగిన లాస్ కంపెన్సేట్ చేసుకోవడానికి. అప్పుడు వీళ్ళ వైపు మొగ్గు చూసే అవకాశం ఉంటుంది అని వాళ్ళ లెక్కలు. కానీ అంతకంటే స్టూపిడ్ క్యాల్కులేషన్ ఇంకోటి లేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారం కావాలో అటు లోక్సభలు ఇస్తున్నారు. ముఖ్యంగా రాజ్యసభలో 9 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మార్చిలో ఇంకో 2 యాడ్ అవుతే, అంటే మార్చిలో 4 ఖాళీ అవుతున్నాయి, 2 వైసీపీ ఖాళీ అవుతుంది, 1 టీడీపీ, 1 బీజేపీ ఖాళీ అవుతుంది. ఈ 4 మళ్ళీ వైసీపీ తీసుకుంటుంది. సో 11 out of 11 రాజ్యసభ సభ్యులున్న వైసీపీని కాదని, వీళ్ళు ఏదో నిన్నగా ఏదో గెలిచేస్తే వీళ్ళకి ఎన్ని వస్తాయి, 25లో 10 వస్తాయా, 12 వస్తాయా, 15 వస్తాయా, నాకు తెలిసి 5-6 కంటే ఎక్కువ రావు. సో ఆ లెక్కలు వేసుకొని మేము ఏదో ఇచ్చేస్తామని. కానీ చాలా వింటున్నాము, నిన్న వచ్చిన చాలా రిపోర్ట్స్లో, నిన్న కర్ణాటక ఎలక్షన్స్లో వచ్చిన చాలా రిపోర్ట్స్లో మన ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న నియోజకవర్గ టీడీపీ ఫండింగ్ చేసిందని, ఇక్కడి మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, లేకపోతే బాగా టీడీపీకి సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు డబ్బులు భారీ ఎత్తున పంచారు కాంగ్రెస్ తరఫున. ఇండైరెక్ట్గా ఫండింగ్ చేస్తున్నారని చెప్పేసి వాస్తవం. గతంలో కూడా కర్ణాటక ఎన్నికల్లో, అంటే బీజేపీతో విడిపోతున్న టైంలో, అంతకుముందు బీజేపీతో ఉండగా కూడా గుజరాత్ ఎన్నికల్లో టీడీపీ పొత్తులో ఉండగా కూడా ఫండింగ్ చేసిందని చెప్పేసి వార్తలు వచ్చాయి. సో ఈ వార్తల్ని కొట్టిపారేయలేము. అలాగే కాంగ్రెస్కి, అంటే బీజేపీ వీక్ అయితేనే, కాంగ్రెస్ స్ట్రాంగ్ అయితేనే తమకి రాజకీయం అనుగుణం ఉంటుందని చెప్పేసి కూడా టీడీపీ భావిస్తుంది. కానీ ఎలా సార్, ఎలా సాధ్యం అంటే, చంద్రబాబు ఒకవేళ మోదీ బీజేపీలో కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే వచ్చి బాబును బతిలాడతాడా? ఆ ఆలోచన బాబుకు రాంగ్ అంటే స్టూపిడ్ థింకింగ్. వైసీపీ గెలిస్తేనే బీజేపీకి ఎక్కువ అడ్వాంటేజ్, అంటే బీజేపీతో పొత్తులో ఉంటే వాళ్ళకి ఇచ్చే సీట్లు ఎన్ని, వాళ్ళు గెలిచేది ఎన్ని, ఇవి సెకండరీ. ఇక్కడ 25లో ఎవరు ఎక్కువ గెలుస్తారు అంటే వైసీపీ గెలుస్తుంది. వైసీపీ తమకి పొత్తులో ఉన్నా లేకపోయినా అనుకూలంగా ఉన్నప్పుడు టీడీపీతో పొట్టు పెట్టుకొని వైసీపీ కంటే తక్కువ సీట్లు ఎందుకు వాళ్ళకి బలం పెంచుకుంటారు? టీడీపీని, అంటే వైసీపీని వీకెన్ చేస్తే వాళ్ళకి పార్లమెంట్లో వచ్చే బలం తగ్గుతుంది. వైసీపీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే పొత్తు లేకపోయినప్పటికీ సపోజ్ బీజేపీకి అంత అడ్వాంటేజ్. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మోదీని తిట్టాడు, మోదీ భార్యని తిట్టాడు, మోదీ కుటుంబాన్ని తిట్టాడు. అటువంటి చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్లీ మొన్న రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను మోదీ ఫాలోవర్ని, ఈ దేశం కోసం మోదీ చాలా చేస్తున్నారు అని మోదీ పైన ఒక అద్భుతమైన ప్రేమను ప్రదర్శించాడు. ఆ రోజు హోదా కోసం తిట్టాడు, కుటుంబాన్ని తిట్టాడు, ఈరోజు ఏమో నేను మోదీయే నాకు దేవుడు అంటుగా మాట్లాడతాను. దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ రెండు చంద్రబాబు నాయుడు దగ్గర, ఊసరవెల్లి దగ్గర 4-5 కలర్స్ ఉంటాయేమో, ఇంద్రధనుసులు 7 ఉంటాయేమో, చంద్రబాబు నాయుడు దగ్గర ఏషియన్ పెయింట్స్ కలర్ చార్ట్ కంటే కూడా ఎక్కువ రంగులు ఉంటాయి, అన్ని షేడ్స్ ఉంటాయి ఆయన దగ్గర. ఆయన ఏమన్నాడు, ప్రత్యేక హోదా కోసం మోడీతో విభేదించా అన్నాడు. సరే, ప్రత్యేక హోదా కోసం ఎవరి కోసం? ప్రజల కోసం. మరి ఈ రోజున ప్రత్యేక హోదా 2019 ఎన్నికలు అయిపోగానే నల్ల చొక్కాలు వేయట్లేదు, నల్ల బెలూన్లు ఎగరేయట్లేదు. సో ఆ రోజున నువ్వు ప్రజా పోరాటం చేసింది నీ గెలుపు కోసం, ప్రత్యేక హోదా కోసమో ప్రజల కోసమో ఇదంతా బుల్షిట్. మోడీ ఓడిపోతున్నాడు దేశంలో అని ఒక ప్రచారానికి వెళ్ళిపోయి, పుల్వామా జరగకపోతే దాదాపు అదే ఫలితాలు వచ్చాయేమో, నెక్కు నెక్ ఉండేదేమో. సో వీళ్ళందరూ ఏమి లెక్కేసుకున్నారంటే, ఒకవేళ 200 సీట్లు కనుక భారతీయ జనతా పార్టీ లోక్సభలో దాటకపోతే మోడీ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ గడ్కరీ ప్రధానమంత్రి అవుతారని అనుకున్నారు వీళ్ళు.
గడ్కరీని ఎలా అయినా సరే మేనేజ్ చేయొచ్చు, మోడీకి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసేసి అప్పుడు ప్రజల కోసం చేయలేదు ఏది ప్రత్యేక హోదా పోరాటం. టీడీపీ కోసం వాళ్ళ ఉనికి కోసము జగన్మోహన్ రెడ్డి పైచే సాధించకుండా మేము కూడా పోరాటం చేస్తున్నామని నల్ల చొక్కాలు నల్ల బెలూన్లు ఎగరేశారు. ఆ రోజున ప్రజల కోసమే చేసినట్టయితే ఈ రోజున కూడా చేయాలి కదా. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, బీజేపీ కూడా పవన్ మాతో పొత్తులో ఉన్నాడని చెప్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ మాకు ఎక్కడ సహకరించడు, ఆయనతో పొత్తులో ఉన్నా లేనంటే ఆయనతో సంబంధం లేదని యాంగిల్లో ఉన్నాడు. ఇదన్నీ చూసే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత పవన్కి బీజేపీ దగ్గర అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే బీజేపీ నుంచి పవన్ విడిపోయే ఛాన్స్ ఉందా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ టైమింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రకటన వచ్చిన మరుసటి రోజు ఆయన హైదరాబాద్ నుంచి హుటాహుటిన సూర్యుడి కిరణాల కంటే ముందర అమరావతిలో ల్యాండ్ అయ్యారు. అక్కడేమీ ఆయనకి దిక్కుతోచలేదు. మరుసటి రోజు ఢిల్లీలో ఉన్నారు, వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సో బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు ఆయన? ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం వెళ్ళారు. అది పొలిటికల్గా జనసేన బలపడటానికి కానీ బీజేపీ బలపడటానికి కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ కాదు. ఆయన కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసము మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసము హుటాహుటిన ఢిల్లీ పరిగెట్టారు. ఆయన పొత్తులో ఎప్పుడూ లేరు. తిరుపతి ఉప ఎన్నిక టైంలో కూడా అభ్యర్థిని ప్రకటించడం కోసం చివరి నిమిషం వరకు డ్రాగ్ ఆన్ చేశారు. తెలుగుదేశం అభ్యర్థి వీళ్ళు ప్రచారం బీజేపీ అండ్ జనసేన ముందేగానే ప్రకటన ఒక కొలిక్కి వచ్చి అభ్యర్థి ఎవరు అని వాళ్ళు ప్రకటన చేసుకుంటే ఏమయ్యేదంటే తెలుగుదేశం ఓటు కట్ అవుతుంది. వైసీపీ ఓట్స్ రాక్ సాలిడ్ ఉంది, అది కట్ కాదు. తెలుగుదేశం ఓటు కట్ అయితే తెలుగుదేశం బలహీనపడిందనే సంకేతం వెళ్లకుండా ఉండడం కోసము చివరి నిమిషం వరకు అభ్యర్థి ప్రకటించడం కూడా అడ్డుపడ్డాడు ఆయన. సో బద్వేల ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ ఏమంటారు, కుటుంబ సభ్యులు పోటీ చేస్తే మేము పోటీకి రామని అని తప్పించుకున్నాడు. తెలుగుదేశం కూడా అభ్యర్థిని పెట్టలేదు. ఈయన వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నామంటే బీజేపీ స్ట్రాంగ్ అయిపోతుంది కదా, బీజేపీ స్ట్రాంగ్ అవ్వకూడదు. సో కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే మేము పోటీ చేయమని ఈయన అన్నాడు. నాదల మనోరేమో మేము పొత్తులో ఉన్నాం కాబట్టి మేము సపోర్ట్ చేస్తామన్నా. అంటే ఇప్పుడు చూస్తున్నాం సార్, కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్న వీళ్ళిద్దరిపైన బీజేపీకి నిజంగా ప్రేమ ఉంటుందా? బీజేపీకి ఈ పన్నాగాలు ఈ కుప్పిగంతులు తెలియక ఏం కాదు, వాళ్ళకి ఎప్పుడో అర్థమైంది. సరే ఎవరు ముందు బయటపడతారా, ఎవరు ఎప్పుడు బయటపడతారా అనేది వేచి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ చాప్టర్ క్లోజ్. వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు, మొత్తం గుడ్డలిప్ప తీసి బయట నిలబెడతారు. అమరావతి కోసం పొత్తు పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పొత్తు పెట్టుకున్నాడు. బయట పెడితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ చాప్టర్ క్లోజ్. అది మనందరికీ అర్థమవుతుంది కానీ ప్రజలకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే వాళ్ళు పొత్తు కట్ చేస్తున్నారో అది తీసుకొచ్చి డైరెక్ట్ బయట చెప్పేస్తారు. అందుకోసమైనా ఇంత ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఒక ఆసక్తికరమైన ప్రశ్న సార్, నిజంగా బీజేపీ మళ్ళీ చంద్రబాబుతో చేతులు కలుపుతుందా? అసాధ్యం, అది అసాధ్యం. ఈ పాటికే జరిగిపోవాల్సింది అది. కానీ మేము అంటించుకుంటున్నాం పవన్ మాతో వస్తున్నాడు అంటే ఒక ఇక్కడ కూడా విచిత్రమైన ప్రచారం కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి సీట్లు ఇచ్చేసాం, పవన్ కళ్యాణ్తో పొత్తు కుదిరింది. ఇప్పుడు అనుకున్న రాజకీయ విశ్లేషకులు కూడా జై చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పొత్తు అయిపోయిందని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. బీజేపీ మోదీ వచ్చేసి నన్ను అడుగుతున్నానని యాంగిల్లో చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నాడు. 5 నిమిషాలు కూడా మాట్లాడినప్పుడు ఢిల్లీలో ఒక వీడియోని తీసుకొచ్చి ప్రచారం చేశారు. ఇదంతా చూస్తున్న టీడీపీ మైండ్ గేమ్లా కనిపిస్తుందా కనిపించదు? అంటే ఇప్పుడు ఒక విషయం పవన్ కళ్యాణ్ కూడా అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏ భ్రమలో ఉన్నారంటే బీజేపీకి తెలుగుదేశంకి మధ్య సయోధ్య నేను మాత్రమే కుదర్చగలను అనే భ్రమలో ఉన్నాడు ఆయన. ఓకే, బీజేపీకి తెలుగుదేశం అవసరం ఉండదు అంటే తెలుగుదేశం వైసీపీ కంటే బలపడింది, అధికారంలోకి రాబోతుంది అని ఏమాత్రం ఇండికేషన్ కనపడినా కానీ వాళ్ళు వెళ్ళి టీడీపీతో పొత్తు పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ అవసరం లేదు. చంద్రబాబు చాలు, వెంకయ్య నాయుడు ఉన్నాడు. వెంకయ్య నాయుడు గత 4 దశాబ్దాలుగా చేస్తున్న పని అదే కదా, బీజేపీకి టీడీపీకి మధ్యలో ఆయన వారధి కదా. సో వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎందుకు? వాళ్ళకి ఏంటంటే తెలుగుదేశం బలపడింది, వైసీపీ ఇక గెలవట్లేదు అనే ఒక గ్రౌండ్లో కనపడాలా. అది ఇక్కడ బీజేపీ కనబడట్లేదు, ప్రజలకు కనబడట్లేదు. వీళ్ళు ప్రొజెక్షన్స్ ఇస్తున్నారు, బీజేపీకి అట్లా లేజర్ షో చూపిస్తున్నారు అన్నమాట. సో ఆ లేజర్ షో చూసి మమ్మల్ని పిలిచి పూర్తి పెట్టేసుకుంటుందని భ్రమల్లో ఉన్నారు వాళ్ళు. సార్ సార్, లాస్ట్ క్వశ్చన్ సార్, నిజంగా కర్ణాటకలో బీజేపీ గెలిస్తే లేకపోతే బీజేపీ ఓడిపోతే జగన్ ప్రభుత్వం పైన ఎటువంటి ప్రభావం లేవు? ఈ సమయంలో ప్రభావం కూడా ఉండదు. తెలంగాణ రాజకీయాల మీద కొద్దో గొప్ప ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం ఉండొచ్చు, కానీ తెలంగాణలో కాంగ్రెస్ వస్తే
కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, కానీ మనకి అక్కడ ఎందుకంటే మనకి విభజన హామీలో మనకు రావాల్సిన నిధులు కానీ లేకపోతే నీటి పంపకాల విషయంలో కానీ తెలంగాణలతో ఉన్నంత క్లాష్ మనకి కర్ణాటకతో లేదు. ఒకవేళ మనకి కాంగ్రెస్ ప్రభుత్వము లేదా బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ కాకుండా వైసీపీ కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బండి సంజయ్ గారు ఆర్డీఎస్ స్కీమ్ దగ్గర వెళ్ళి అక్కడ ధర్నా చేయడం అవన్నీ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామాలు ఇదే అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ వస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యక్తిగత క్లాషెస్ వల్ల ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందేమో, కానీ కర్ణాటకలో అసలు మనకి సంబంధమే లేదు. అసలు మహారాష్ట్ర కర్ణాటక వల్ల మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. రైట్, చూద్దాం. కాంగ్రెస్ గెలవాలి అని కోరుకుంటున్న టీడీపీ జనసేన కోరిక నెరవేరుతుందా 13 తారీఖు నాడు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తేలిపోతుంది. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, విలువైన సమాచారం మాకు అందించినందుకు.